ఈ పోలవరం అనేది మనందరి బాధ్యత. ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం దీన్ని పూర్తి చేస్తాం. 2024 మళ్ళీ నేను సీఎం అవుతాను. మొట్టమొదటిసారి నా విజిట్ పోలవరానికి వెళ్ళా. ఢిల్లీలో పోయి మొట్టమొదటిసారి నేను మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం, దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, సిఆర్ పాటిల్ గారు, వాటర్ రిసోర్స్ మినిస్టర్ అందరూ కలిసి 12,157 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. 2 ఏళ్లలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే డబ్బులు మీరు చూస్తే 2,385 కోట్లు విడుదల చేశారు. 460 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేశారు. రెండు కలిపితే దగ్గర దగ్గర 2,900 కోట్ల రూపాయలు మనకు డబ్బులు వచ్చాయి. ఎప్పటికప్పుడు పూర్తి చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్టు వేగంగా పటిష్టంగా పూర్తి చేయడానికి ఏవైతే సాంకేతిక సమస్యలు వచ్చాయో వాటిపైన దృష్టి పెట్టాం. విదేశ నిపుణులతో చర్చించాం. వాళ్ళు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మొన్న కూడా ఒక వర్క్షాప్ పెట్టుకున్నారు. ఈ వర్క్షాప్ పెట్టుకుని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డీవాటరింగ్ చేయాలి, అప్రోచ్ రోడ్ నిర్మాణం ఏ విధంగా చేయాలి, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చెప్పి ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కొత్త డయాఫామ్ వాల్ని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఒకేసారి చేయించని చెప్పి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు. దీనివల్ల టైంకు తగ్గే పరిస్థితి వస్తుంది. దెబ్బతిన్న డయాఫామ్ వాల్ మాత్రం రాజీ లేదు. కొత్త డయాఫామ్ వాల్ ప్యారల్గా చేయమన్నారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేశారు. జనవరి నుంచి కొత్త డయాఫామ్ వాళ్ళు ప్రారంభిస్తున్నారని, పని ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసే అధ్యక్ష, ఈ సమస్య కూడా నేను ఢిల్లీకి వెళ్ళడం, 2-3 మీటింగ్లు మా మంత్రి గారిని, డిపార్ట్మెంట్ని, అక్కడ సిడబ్ల్యూసి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ని అందరం కూర్చున్నాం. అందరం కూర్చొని ఒక అవగాహనకు వచ్చాం. ఆ అవగాహన ప్రకారం ఇవన్నీ కూడా పనులన్నీ చేయడం కోసరం డయాఫామ్ వాల్ కూడా మళ్ళీ బావర్కి ఇవ్వాలి. ఆ రేట్లు కూడా టెండర్ పిలిచారు. ఆ టెండర్ ప్రకారం ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యింది. ఏదైతే బ్రిడ్జెస్ కోసం పిలిచారో దానికంటే ఇది పూర్తిగా చేయాలి కాబట్టి ఆ రేట్స్ ఇవ్వాలని ఒక నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం చేసి మొత్తం ప్రాజెక్టు కూడా పూర్తయింది అధ్యక్ష. పూర్తి పని ప్రారంభించింది. అదేవిధంగా అధ్యక్ష, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ పనులు చివరి దశ చేరుకున్నాయి. నిపుణుల సూచన మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా మెటీరియల్ అంతా సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో అధ్యక్ష, ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు కూడా, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసరం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పేవాడు, మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్, చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం. కానీ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర దగ్గర 960 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం, పనులు ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం రేపు రెయినీ సీజన్లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష, రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం. అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా రివర్స్ పంపులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వంశధారలో నీళ్లు పూర్తిగా ఉంటే ఎక్కువ ఉంటే కిందికి వస్తాయి, లేకపోతే గోదావరి నీళ్లు పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవం ద్వారా ఈ నీళ్లు అటుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం. ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని
2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27 పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా, జూను కాకపోతే ఇంకో 2 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసలు పోలవరంలో ఈ రోజు ఈ పరిస్థితి ఉంది అంటే దానికి కారణం ఎవరు? నేను చెప్పిన రిపోర్ట్లు కాదు. మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు, అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంప్ కొట్టి ఇచ్చిన రిపోర్టు, మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి 2018-19కి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో, ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి, ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు. అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్టుగా చెప్తా. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది, దాదాపుగా 2.5 కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది. ఇది పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు. పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ 2.5 కిలోమీటర్ వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చి ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు. ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా. ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా, అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు. ఇటువైపు స్పిల్వే పనులు, స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు. స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది, స్పిల్వేకి గేట్లు ఉంటాయి, స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ నీళ్ళను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి, నీళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్టు పనులను ఇక్కడ చేపట్టాలి. ఇది కామన్ సెన్స్. కానీ ఈయన ఏం చేసినాడు? స్పిల్వే పనులు పూర్తి కాల, స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు వరకే వచ్చినాయి. పునాదులు దాటిపోల, గేట్లు లేవు, పియర్స్ లేవు, గేట్లు లేవు, స్ట్రక్చర్ లేదు, డైవర్షన్ చేసే పరిస్థితి లేదు. ఇది స్టార్ట్, ఇది కంప్లీట్ కాక తెలికే. నువ్వు ఈ 2.5 కిలోమీటర్లో నువ్వేం చేసినావు? ఇటు పనులు మొదలుపెట్టావు, కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? మెయిన్ డ్యామ్ నువ్వు కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్కు ఫెసిలిటేట్ చేయడం కోసం, నీళ్లు ఆపేదానికోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు. నీళ్ళు ఆపితే మెయిన్ డ్యామ్ పనులు నువ్వు చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కాఫర్ డ్యామ్. సో కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ 2 అంటే రివర్ నదికి ఆ పక్కన స్పిల్వే నుంచి నీళ్ళలోనికి వచ్చిన తర్వాత టేల్ రేస్ నుంచి మళ్ళీ వెనక్కి నీళ్లు తన్నకుండా కాఫర్ డ్యామ్ 2 ఇటువైపున, తర్వాత మధ్యలో మెయిన్ డ్యామ్ కడతావు. సో నువ్వు స్పిల్వే పనులు పూర్తి చేయకుండానే నువ్వు మెయిన్ డ్యామ్లో కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టాం. కాఫర్ డ్యామ్ పన్ను 1 మొదలుపెట్టినాం, కాఫర్ డ్యామ్ 2 మొదలుపెట్టినాం, మెయిన్ డ్యామ్ కూడా పన్ను మొదలు పెట్టేసినాం, ఫౌండేషన్ వేసేసినాం. ఎందుకు? ఎన్ని అర్త్ వర్కులు కమిషన్లు బాగా వస్తాయి, అవి అనుకో సిమెంట్ వర్కులు కమిషన్లు రావు. ఇంకా పియర్సు స్ట్రక్చరు కమిషన్ రాదు, ఇదైతే అర్త్ వర్క్ కమిషన్ దండుగా వస్తాయి. సో ఈ పనులు మొదలుపెట్టినాం. మొదలుపెట్టేసరికి ఏమైంది?
నీళ్ళు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు. సీజన్ వచ్చేసరికి వర్షాలు పడతాయి, నీళ్ళు పక్క నుంచి వస్తాయి. వచ్చేసరికి ఏం చేసినావు నువ్వు? ఈ కాఫర్ డ్యాంలో 2.5 కిలోమీటర్లలో గ్యాప్ వదలాల్సి వచ్చింది, లేదా నీళ్ళు ఎట్టబోతాయి బయటికి? ఆ పక్క స్పిల్వే పనులు జరుగుతున్నాయి, నీళ్ళు అట్ట పంపించలేవు, నీళ్ళు పోయే పరిస్థితి అటువైపు లేదు. సో నీళ్ళు ఇదే 2.5 కిలోమీటర్లోనే పోవాల్సిందే. ఇందులో కాఫర్ డ్యామ్ ఉంది, కాఫర్ డ్యామ్ 2.5 కిలోమీటర్లు గట్లా, ఈ 2.5 కిలోమీటర్లో గ్యాపులు పెట్టాల్సి వచ్చింది. గ్యాప్ 1 గ్యాప్ 2 అని చెప్పి 400 మీటర్లు ఒక చోట, 300 మీటర్లు ఒక చోట గ్యాప్ వదిలిపెట్టాం. సో ఏమవుతుంది, నీళ్ళు 2.5 కిలోమీటర్ల వెడల్పుతో నీళ్ళు ప్రయాణం చేస్తే ఒక 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 స్పీడ్తో వస్తాయి, ఒక వెలాసిటీతో వస్తాయి. అలాంటిది నువ్వు నీళ్లను కేవలం 400 మీటర్ల వెడల్పులో మాత్రమే నీళ్లు ప్రయాణం చేసేట్టుగా ఈ పక్క కాఫర్ డ్యాం కట్టి గ్యాప్ ఇచ్చిపెట్టాం, అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగినప్పుడు ఏమైంది, కాఫర్ డ్యామ్స్ కవర్ అయిపోయింది. కాఫర్ డ్యామ్ వెనకాల ఉన్న మెయిన్ డ్యామ్, అది కూడా ఫౌండేషన్ స్టోన్ వేసిన, అది కూడా స్కవర్ అయిపోయింది. కాఫర్ డ్యామ్ 2 అది కూడా స్కవర్ అయిపోయింది, ఎందుకంటే అన్ని గ్యాప్లు. అసలు ఈ ప్యాటర్న్ అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ పని చేయాలనో అప్పుడు ఆ పని చేసి ఉండింటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పోలవరం ప్రాజెక్టు ఈ పాటికి అయిపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పిదం వల్ల మేము వచ్చిన తర్వాత 2018లోనే చంద్రబాబు నాయుడు ఉండగానే లాస్ట్ చివరి సంవత్సరం 2018-19 చివరి సంవత్సరంలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చేసరికి ఏమైంది, స్కౌరింగ్ జరిగింది, వెలాసిటీ పెరిగింది, గ్యాపుల్లో నుంచి నీళ్ళు రావాలి. సో న్యాచురలీ స్కౌరింగ్ జరిగింది. సో కాఫర్ డ్యామ్ అనేది స్కౌరింగ్ జరిగింది కాబట్టి, కాఫర్ డ్యామ్ అనేది ఒక రిపేరు, మెయిన్ డ్యామ్ స్కౌరింగ్ జరిగింది కాబట్టి, ఫౌండేషన్ ఎగిరిపోయింది కాబట్టి దాంతో ఒక రిపేరు, కాఫర్ డ్యామ్ 2 మళ్ళీ స్కౌరింగ్ జరిగింది కాబట్టి దాంతో ఒక రిపేరు, ప్లస్ నీళ్లు పంపించేదానికి ఒక మార్గం లేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ నీళ్ళట పంపిస్తావు. సో ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది స్పిల్వే. సో మేము వచ్చిన తర్వాత స్పిల్వేని పూర్తి చేసినాం, అన్ని రకాలుగా స్పిల్వేని గేట్లు పెట్టినాం, స్ట్రక్చర్ కంప్లీట్ చేసినాం, పియర్లు పెంచినాం, కాంక్రీట్ వర్క్స్ అన్ని పూర్తిగా కంప్లీట్ చేసి స్పిల్వేని పూర్తిగా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నీళ్లు స్పిల్వే నుంచి పోతూ ఉన్నాయి. సో వర్క్ చేసుకునేదానికి ఇప్పుడు నీకు వెసులుబాటు ఉంది, కానీ రిపేర్లు అయితే చేయాలి కదా. సో కాఫర్ డ్యామ్ రిపేర్లు కూడా మేమే చేసినాం, కానీ మెయిన్ డ్యామ్కి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది కాబట్టి మెయిన్ డ్యామ్లో రిపేర్లు చేయాలనా లేక కొత్త మెయిన్ డ్యామ్ కట్టాలనా అనేది ఒక కన్ఫ్యూజన్, మళ్ళీ స్ట్రక్చర్ ఏమైనా అవుతుందేమో అని భయం. కాబట్టి నిపుణుల కమిటీ రావడము, వాళ్ళు చూడడము, తీరా వాళ్ళు ఇప్పుడు సలహా ఇచ్చే టయానికల్లా ఇంత టైం పట్టింది. ఇది పోలవరంలో జరిగిన వాస్తవం. ఇప్పుడు మీరే అర్థం చేసుకున్నారు కదా, ఎన్నోసార్లు చెప్పినా బట్ అయినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గోబెల్స్ మాదిరి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పే మనిషి కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయదగ్గ ముఠ మా దగ్గర లేదు కాబట్టి అబద్ధాలకే ఎక్కువ ప్రచురణ జరుగుతుంది.